హిందూపురంలో సినీ నటు బాలకృష్ణ తన అభిమానపై చేయి చేసుకోవడంపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పుపట్టారు. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ కుటుంబానికి ఓటు వేసినందుకు టీడీపీ అభిమానానికి బాలకృష్ణ చంపతిపై ఇచ్చారు. ఇక రాత్రులు అయితే తాగడం, పగళ్లు అయితే ప్రజలను తన్నే కార్యక్రమం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శ్రీకారం చుట్టారన్నారు. 10వ తేదీన ఓటు రూపంలో మూతి పగిలే విధంగా రిజల్ట్స్ వస్తాయన్నారు. సంక్షేమాన్ని చూసి, అభివృద్ధిని చూసి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దమ్మును ధైర్యాన్ని చూసి, అదేవిధంగా ఆయన ఒకసారి ఒక మాట చెప్తే మాట తప్పనివాడు, ఒక అడుగు ముందరికేస్తే ఆ అడుగును వెనక్కి తీసుకోకుండా మెడమ తిప్పకుండా ఆయన ముందుకు పోతున్న విధానం చూసి ప్రజలు ఏకపక్షంగా ఓట్ వేయడానికి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే మొన్న పంచాయతీ ఎలక్షన్లలో ఏం జరిగిందో ప్రజలు గమనించినారు. రేపు మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మా అభ్యర్థులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయడానికి కృతనిశ్చయంతో ప్రజలున్నారు. అందులో భాగంగానే ఈ వార్డులో పోటీ చేస్తున్న మహాలక్ష్మి శ్రీనివాస్ నగర ప్రజలందరికీ కూడా తెలిసిన వాడు, ప్రజలతో ఎప్పుడూ మమేకమై వెళ్ళేవాడు, అదేవిధంగా విద్యార్థికుడు, సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వాడిని ఈ ప్రాంతంలో మా అభ్యర్థిగా పెట్టినాం. మహాలక్ష్మి శ్రీనివాస్ ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినట్లే, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఆ ఓటు ప్రజలకు వేసినట్లే, ప్రజలకు వేసిన ఓటు అభివృద్ధికి వేసినట్లే భావించి రేపు 10వ తారీఖు నాడు